ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. రామకృష్ణ ప్రభ వీక్షకులందరికీ నా నమస్కారం. మన పుణ్య భారతదేశంలో భగవంతుడు అనేక అవతారాలు దాల్చి వచ్చి మనకి మన జీవిత పరమార్థాన్ని, నా జీవిత లక్ష్యాన్ని, విలువల్ని, సనాతన ధర్మాన్ని బోధిస్తూనే ఉన్నాడు. దీన్ని మళ్ళీ మహాత్ములు ఎంతమందో వచ్చి మనకి సులభమైన భాషలో మనకి మరల మరల మనకి అందిస్తూ మనకి సహాయం చేసి ఈ జీవిత సాగరాన్ని, ఈ సంసార సాగరాన్ని దాటడానికి మనకి సహాయం చేయడానికి ఎంతోమంది మహాత్ములు వచ్చారు. కానీ ప్రస్తుతం మన సమాజంలో మనమందరం చేస్తున్నది ఏంటంటే, ఈరోజు మనకి ఎన్నో టీవీ ఛానల్స్లో ఎంతోమంది ప్రవచనకారులు అందరూ మనకి మరల మరల ఆ సారాన్ని, ఆ అవతార పురుషుల భగవంతుడు ఇచ్చిన ఆ విజ్ఞానాన్ని మనకి సులభమైన భాషలో అందిస్తూ మనకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మనం అన్నీ వింటున్నాం, కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే, గొప్పగా ఆ గొప్ప మాటలన్నీ వింటూ మనం ఒకరికొకరికి చెప్పుకుంటూ భగవంతుడు ఇలా చెప్పాట, కృష్ణుడు ఇలా చెప్పాట, రాముడు ఇలా చెప్పాడు, ఇలా అన్నాడు అని ఒకరికొకరికి చెప్పుకోవడంలోనే మనం సరిపోతుంది. కానీ మన ఆచరణలో, మన జీవితంలో దాన్ని తెచ్చుకోవడం మాత్రం జరగట్లేదు. చిన్న ఉదాహరణ, దీనికి ఒక కథ చెప్పుకుందాం. ఒక చెట్టు మీద రామచిలుకలు ఉన్నాయి, కొన్ని గుంపు, ఓ 100 రామచిలుకలు. అలా ఒక వేటగాడు వచ్చాడు, వచ్చి వల విసిరి ధాన్యం వేశాడు. చిలుకలన్నీ చక్కగా వచ్చి అందులో ధాన్యం కోసమని ఇరుక్కుపోయి ఈలోగా పక్క నుంచి ఒక ముని వెళ్తున్నాడు. వెళ్తూ, ముని అంటే మామూలుగా వాళ్ళ హృదయం చాలా దయార్ద్ర హృదయం ఉంటుంది. ఆయన ఈ చిలుకల బాధ చూడలేక వేటగాడితో మాట్లాడాడు, నీకు కావలసిన ఆహారము, డబ్బు నేను ఇస్తాను, చిలుకల్ని వదిలేసేయను. సో వేటగాడు సరే అని ఆ చిలుకల్ని వదిలేశాడు. అప్పుడు ముని వాటికి చెప్పాడు, చిలుకల్లారా, ఇలాగ వేటగాళ్ళు వస్తారు, వల వేస్తారు, ధాన్యం వేస్తారు, మీకు మిమ్మల్ని పట్టుకోవడం కోసం, మీరు దానికి వెళ్ళకండి, ఆశపడకండి, వెళ్తే చిక్కుకుని మరణిస్తారు అని చెప్పాడు. చిలుకలు కదా, వాటికి ఏది విన్నా దాన్ని మళ్ళీ మాట్లాడగలిగిన శక్తి ఉంటుంది. అవి ఆ మాటలు పట్టుకున్నాయి. అది సో అవి ఆ మాటల్ని మళ్ళీ మళ్ళీ పలుకుతూ వచ్చాయి. వేటగాడు వస్తాడు, ధాన్యం వేస్తాడు, అందులోకి వెళ్ళకండి, మరణం, అది మరణంతో సమానం, మరణిస్తారు, ఇని చెప్తూ వచ్చి ఆ మాటలు మళ్ళీ మళ్ళీ వెళ్ళవేస్తూ వచ్చాయి. సో ఒకసారి మళ్ళీ ఇదే వేటగాడు వచ్చాడు. వచ్చినప్పుడు ఆ మాటలు విన్నాడు. విన్నాడు, అరే వీటికి తెలిసిపోయిందా ఏంటి, నేను ఇలాగా వాటి కోసం వేస్తాను అని అనుకున్నాడు. కానీ మళ్ళీ వల్ల వేశాడు, పోనీ ఇవి పడకపోతే వీటికి ఏదో తెలిసినట్టుంది, నేను పట్టుకోవడానికి వచ్చాను, మళ్ళీ వేద్దామని చెప్పి వల్ల వేసి ధాన్యం వేశాడు. ఇవి కాకపోతే ఇంకేమైనా పడచ్చు కదా అని. కానీ చిలుకలు, చిలుకల్లారా, వేటగాడు వస్తాడు, ధాన్యం వేస్తాడు, వాటికి ఆశపడకండి, వెళ్ళి చిక్కుకోకండి అని అని మాటలు వల్ల వేస్తూ వేస్తూ వచ్చి ఆ వలలో చిక్కుకుపోయాయి మళ్ళీ. అప్పుడు వేటగాడికి అర్థమైంది, వీటికి మాటలు అంటే వచ్చాయి కానీ అది ఆ దానిలో ఉన్న సారం అర్థం కాలేదు. అలాగే మనం భగవద్గీతని 18 అధ్యాయాలు పారాయణ చేస్తాం, కానీ భగవద్గీత సారాన్ని మనలోకి తెచ్చుకుని మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించట్లేదు. లలితా సహస్రనామం 100 మనం పారాయణ చేస్తాం, కానీ అమ్మవారి హృదయం అందులో, ప్రతి నామంలోని అమ్మవారి హృదయాన్ని ఏంటి ఉంది అన్నది మనం అర్థం చేసుకుని జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించట్లేదు. దీనివలన ఏంటి నష్టం అంటే, మనమే నష్టపోతున్నాం. మనం ఆ జీవిత లక్ష్యాన్ని, పరమార్థాన్ని గ్రహించలేకపోవడం వలన మనం మళ్ళీ 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 ఈ జనన మరణ చక్రం, సంసార చక్రంలో ఇరుక్కుని అనేక బాధలు అనుభవిస్తూ, ఏదో చిన్న చిన్న ఆనందాలు ఇదే గొప్పదని అనుకుంటూ, మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూ, రోధిస్తూ, ఆక్రోశిస్తూ, ఆవేదనతో జీవితాలని గడుపుతున్నాం. ఇది అందుకే శ్రీరామకృష్ణులు దీనికి ఒక మంచి చక్కటి ఉదాహరణ ఇచ్చారు.
పాలు తాగితే ఆరోగ్యంకి మంచిది అని అందరూ చెప్తారు, డాక్టర్లు చెప్తారు, అందరూ చెప్తారు. కానీ మనం కూడా పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదిట అని చెప్పుకోవడం వలన మనకేమీ ఆరోగ్యం రాదు, ఉపయోగం ఏమీ లేదు, ప్రయోజనం లేదు. ఆ పాలు తెచ్చుకుని కాచుకుని చక్కగా తాగినప్పుడే మనకి ఆరోగ్యం వస్తుంది. దీన్ని శ్రీరామకృష్ణులు చెప్తారు. ఏదైనా ఒక దాని గురించి విని మాట్లాడుకోవడం వలన ప్రయోజనం ఉండదు, దానిని మన జీవితంలోకి ఆచరించగలిగితేనే దాని యొక్క ప్రయోజనం మనకి సిద్ధిస్తుంది అని. దీన్నే స్వామి వివేకానందులు కూడా అనుష్ఠాన వేదాంతం అన్నారని. ఒక్క గొప్ప మాటలు, 100 గొప్ప మాటల కంటే ఒక చిన్న ఆచరణ మనకి ఈ ఈ పరమార్థాన్ని మన జీవితంలోకి తీసుకొచ్చి మన జీవితాన్ని ఎలాగ నడపాలి అన్నది మనకి తెలిపి ఆ ఆచరణ వలన వచ్చే శక్తి ద్వారా మనం ఇంకా ఇంకా మనం భగవన్ మార్గంలో వెళ్ళి భగవంతుడి కృపకి పాత్రులయ్యి భగవన్ మార్గం అనేది ఇంకొకళ్ళకి కూడా ఇలా చేయడం వల్ల ఇంకొకళ్ళకి ఆదర్శప్రాయమై మనం మన జీవితాన్ని చివరకు భగవంతుడి పాదాల దగ్గరికి చేరడానికి మనకి ఉపయోగపడుతుంది. అందుకని మనం ఆ చిలకల్లా కాకుండా మనకి భగవంతుడు ఇచ్చిన ఈ మానవ జన్మని ఆచరణ అన్నది ఒక గొప్ప మాట వింటే దాన్ని ఆచరించడానికి ప్రయత్నం అన్నది వెంటనే మొదలుపెట్టి మనం భగవంతుడి మాటను విందాం. భగవంతుడు మనకి కావాలి కానీ, భగవంతుడు ఇచ్చే వస్తువులు కావాలి కానీ, భగవంతుడు ఇచ్చే ఆ సంపదలు కావాలి కానీ, భగవంతుడి మాటను మాత్రం మనం విస్మరిస్తున్నాం. ఆయన ప్రేమపూర్వకంగా ఎప్పుడూ మనకి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటున్నాడు, కానీ మనమే ఆ దాన్ని వినటం లేదు సరిగ్గా. దానివల్ల మనమే నష్టపోతున్నాం. కనుక మనం అందరం కూడా ఆయన మార్గంలో చక్కగా నడుస్తూ ఆయన చెప్పినవి ఆచరణ చేస్తూ తరిద్దాం. జయ రామకృష్ణ.